హాయ్ అందరికీ, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మాని సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన ఉప్మాని నైట్ టైం డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. గిన్నె కొంచెం వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూను మినపగుళ్ళను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ఆవాలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను జీలకర్రను వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఈ పోపు దినుసులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేగిపోయాక ఇందులోకి 1 కప్పు క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. కొంచెము కరివేపాకును వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయలను వేసుకోవాలి. 1 కప్పు వరకు క్యాప్సికం ముక్కలను వేసుకోవాలి. 1 కప్పు బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. చిటికెడంతా ఇంగువను కూడా వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను పసుపును వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ను వేసి ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని 4 టమాటా ముక్కలను గ్రైండ్ చేసి టమాటా ప్యూరిని వేసుకోవాలి ఇందులోకి. ఈ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా వేపుకొని 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని వేసుకోవాలి. ఇందులోకి 4 గ్లాసుల వాటర్ని పోసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయాక వాటరు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న గోధుమ రవ్వని ఇందులోకి వేసేసుకోవాలి. వాటర్లో గోధుమ రవ్వ మొత్తము కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిపోతుంది. ఇందులోకి కొంచెము కొత్తిమీరను వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తము కలిపేసుకున్న తర్వాత మనము ఉడికిందో లేదో అని ఉప్మాని చెక్ చేసుకోవచ్చు. చేతితోటి కొంచెము మెదిపి చూసుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మొత్తము ఉప్మాని ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోతుంది ఉప్మా రవ్వ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడే గనక మా ఛానల్ని చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. పేరు పేరున ధన్యవాదములు. మా ఛానల్కి ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.